ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హిందూత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగు రామన్న, జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ముఖ్య అతిథులుగా హాజరై విజయదశమి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ ఎస్పీ విష్ణుయస్ వారియర్ చే శోభాయాత్ర ప్రారంభించారు. మన పండుగలు చేయడం జరుగుతుంది. మరి పండుగలతో కూడా పెద్ద ఉద్దేశం కూడా ఉంది. ఎందుకంటే ఈ పండుగలతో పాటు మన ధర్మం ఏం చెప్తుందంటే ఈ పండుగ చేసుకుంటూ ఇతరులు కూడా సాయం చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. సాయం అంటే మనం సాయం చేసేది కాదు, కానీ మనం ఒక ఇస్తారు కోసం వారికి ఒక ఉపాధి కల్పించడం, స్వీట్ తీసుకొస్తాం ఆ వారికి పని చేయడం, మనం పూలు తీసుకొస్తాం పూలవానికి పల్లవానికి పని చేయడం. మరి పల్లవానికి ఇస్తున్నాం అంటే వారితో పాటు వారికి పండించే వారికి కూడా మనం ఒక విధంగా సాయం చేసిన వారు ఉంటుంది. కాబట్టి మన పండుగలు ప్రత్యేకమైన విశేషం ఉంది. మన ధర్మం యొక్క విశేషత కాబట్టి ప్రతి ఒక్కరికి మన పుట్టి నుంచి చనిపోయే వరకు కూడా మన పండుగలకు విశిష్టత ఉంది. అంటే ప్రతి ఒక్కరికి మనం సాయం చేయాలి, ఒకరికి ఉపాధి కల్పించాలనే ఆశతో మనం ఈ పండుగలు జరుపుకుంటాం. మరియు ముఖ్యంగా ఈ హిందూత్వ సమితికి ఈ స్థలం ఇచ్చిన ధర్మదాతకు మనం శుభాకాంక్షలు తెలపాలి. మరియు అన్నగారు, ఇది ఇంతకుముందు గ్రామ పంచాయతీ కాబట్టి మేము కొన్ని కోరికలు శుభాకాంక్షలు మరియు నేటి కార్యక్రమానికి విశేషమైనటువంటి ప్రముఖులు పెద్దలు మార్కెట్ చైర్మన్ పర్రాల్ గారు, అట్లాగే హరిశంకర్ గారు, పీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి గారు, మరియు హిందూ సంస్థ కమిషన్, అట్లాగే